జై శ్రీరామ్. ప్రియ హిందూ బంధువులారా, మన చుట్టూ ఏం జరుగుతుందో శ్రీరాముని వారసునిగా శ్రీకృష్ణ వారసునిగా ఆలోచిద్దాం. ఇది ఒక పాంప్లెట్ మన వాళ్ళు తయారు చేసింది, విందాం ఆలోచిద్దాం. ఈరోజు హిందూకి భక్తికి లోటు లేదు, అన్ని దేవాలయాల్లో అన్ని ధార్మిక కార్యక్రమాల్లో ముందున్నాం. కానీ ఈ ధర్మాన్ని నాశనం చేయడం కొరకు మన రాముణ్ణి మన కృష్ణుని కించపరుస్తూ మన పూర్వీకులను తక్కువ చేస్తూ మత మార్పిడి చేస్తున్నారు. ఈ విషయం కూడా మనం గమనించాలి. అయినప్పటికీ మన భక్తి స్వార్థపూరితమైనదిగా మిగిలిపోతుంది. ఈరోజు మనం గోవు గురించి మాట్లాడుతున్నాం, దేవాలయం గురించి మాట్లాడుతున్నాం, దేశం గురించి మాట్లాడుతున్నాం, ధర్మం గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ హిందువుగా ఉంటేనే, అటువంటి హిందూ మతం మారితే ఈ గోను గోషుకు తింటానని, ఈ దేవాలయంలో విగ్రహాలని సైతాన్లని, ఈ దేశం నాకు వద్దని, ఈ కట్టుబాట్లు మాకు వద్దని వ్యతిరేకిస్తున్నారు. అటువంటి హిందువును కాపాడాల్సిన బాధ్యత హిందువులుగా మనందరిపైన ఉంది. పూజ్య బిఆర్ అంబేద్కర్ వారి కరుణ కారణంగా పైన ఉదహరించిన వాటిని కాపాడుకోవడం కోసం రాజ్యాంగంలో అద్భుతమైన అవకాశాన్ని కల్పించారు. అవేమిటో చూద్దాం. నా భార్య నాకు ఇష్టం లేకుండా మతం మారిపోతే ఒక నోటీస్ ఇచ్చి విడాకులు ఇవ్వచ్చునని, మనోత్తి ఇవ్వనవసరం లేదని, నా పిల్లల్లో ఎవరైనా మతం మారినట్లయితే వారికి నా తాత సంపాదించిన ఆస్తితో చెల్లిగవ్వ కూడా అడిగే హక్కు లేదని, సుప్రీంకోర్టు పోయిన చెల్లదని, హిందూగా ఉంటే నా ఆస్తికి అర్హులని మనం తెలుసుకోవాలి. మన హిందూ సోదరులైన ఎస్సీలు మతం మారితే బీసీసీగా అయిపోతారని, ఏ రకమైన రిజర్వేషన్ పొందడానికి వీల్లేదని, ఉదా పిల్లలు స్కాలర్షిప్లు ఉద్యోగ రిజర్వేషన్లు రాజకీయ రిజర్వేషన్ మొదలైనవి కుదరదని అంబేద్కర్ ఉదహరించిన ఈ మూడు పాయింట్లకు మూలం హిందువుల మధ్యలో ఉన్న చర్చే. ఏమిటది ఈ చర్చల గురించి కూడా అంబేద్కర్ గారు అద్భుతమైన నివారణ రూపకల్పన చేశారు. హిందువుల నివాసాల మధ్యలో ఒక చర్చిని క్రైస్తవులు నిర్మించాలంటే అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ, కార్పొరేషన్ కానీ తీర్మానం చేసి కలెక్టర్ పంపించాలి. కలెక్టర్ స్థానిక ఎంఆర్ఓ ద్వారా ఎంక్వైరీ చేయించాలి. ఆ ఎంక్వైరీలో ఈ పాస్టర్ చర్చ్ పెట్టుకుంటాడు మీకు ఇష్టమేనా అని అక్కడ స్థానిక హిందువులను అడిగితే, ఒక్క హిందూ కూడా ఒక్క హిందూ అయినప్పటికీ నాకు ఇష్టం లేదని వ్యతిరేకిస్తే చర్చ్ పెట్టడానికి వీల్లేదు, కానీ ఇటువంటిది ఏమీ జరగకుండానే మన హిందువుల మధ్యలో గృహాలకు అనుమతి తీసుకుని వాటిని చర్చిలుగా మారుస్తున్నారు. కారణం, అనుమతి అడిగితే మనం అంగీకరించమని. అదే మన హిందూ దేవాలయ నిర్మాణం చేసుకున్న ఎడల వాటికి రికార్డులో దేవాలయంగానే పరిగణింపబడుతుంది. కారణం, మన దేశం హిందూ దేశం కావున మన దేవాలయాలకు కరెంటు కేటగిరీ 2 ఉంటుంది, చర్చిల కేటగిరీ 1 మాత్రమే ఉంటుంది. భారతదేశంలో 199 చర్చిలు అనుమతి లేకుండానే నడుపుతూ మన హిందూ ధర్మాన్ని, మన కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్నారు. కావున ఓ హిందూ, రాబోయే కాలంలో నీ పిల్లలు మనవులు హిందువులుగా ఉండాలంటే హిందువుల మధ్యలో ఉన్న చర్చి వ్యవస్థను సమూలంగా నిర్మూలించవలసిందే. ఆ చర్చి పాస్టర్లు చర్చిలపై పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టి వారి బైబిల్ చెప్పినట్లుగా విగ్రహారాధకులను రాళ్లతో కొట్టి చంపవాలని చెబుతూ ఉంటారు. అలాగే విగ్రహారాధకులు వ్యభిచారులని చెబుతూ ఉంటారు. కావున వారికి మనం మన చుట్టూ ఉన్నటువంటి హిందువులను వారు క్రైస్తవులుగా మార్చాలని, అలాగే మనం అందరం క్రైస్తవులు అంటూ వారు ఇతరులను ప్రేరేపిస్తూ ఉంటారు. మన చుట్టూ ఉన్న హిందువులు రేపటి క్రైస్తవులని నమ్మబలుగుతున్నారు. ఈ పాస్టర్ల కారణంగా చర్చి చుట్టూ ఉన్న హిందువులు భయభ్రాంతులు అవుతున్నారు. మా దేవులను మమ్మల్ని ఎందుకు కించపరుస్తున్నామని అడిగితే, మా ఎస్సీ క్రైస్తవ సోదరుల చేత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పడతామని బెదిరిస్తున్నారు. ఒక ఎస్సీ మతం మారితే బీసీసీ అయిపోతుంది, కావున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తించు. కావున ఓ హిందూ బంధువులారా, మీరు భయభ్రాంతులు చెందవలసిన అవసరం లేదు. మన మధ్యలో చట్టవిరుద్ధంగా నిర్మించిన చర్చిని మీ గ్రామ పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ, కార్పొరేషన్ కానీ, అది చర్చా లేక ఇల్లా అనే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడగండి. అది ఖచ్చితంగా ఇల్లనే వస్తుంది. ఆ రిపోర్ట్ను చర్చి చుట్టూ ఉన్న హిందువులందరూ జిల్లా కలెక్టర్ వారికి తెలియపరచుకున్న ఎట్లా దాని ప్రభుత్వ యంత్రాంగం తొలగించగలదు. అదవుతుంది కదా, ప్లీజ్. మన చుట్టూ ఈ దౌర్భాగ్యపు ఈ పనికి మాలిన మతం ఎక్కడ ఉన్నా దాన్ని నిర్మూలించవలసిన అవసరం ఉంది. ఎక్కడైతే పాషాణ మతాలు పెరుగుతాయో అక్కడ శాంతికి అవకాశం ఉండదు. మన వేలుతో మనకన్ను పొడవడానికే ఈ మతాలు ఉంటాయి. కాబట్టి అన్నీ సమానం అనే భ్రమంలోంచి బయటపడండి. ఇది నిజమని మీరు భావిస్తే గుడికెళ్ళే మీరు చెప్పడమే కాదు, మసీదుకి చర్చికి వెళ్ళే వాళ్ళతో కూడా అన్ని దేవుళ్ళు ఒకటే అని అనిపించండి. వారి ప్రసాదించి తినిపించండి, వారికి భగవన్నామాన్ని వినిపించండి. అప్పుడు మీ మాట మేము వింటాం. భరత్ మాతకి జై. ఆలోచించండి హిందువులారా, ప్రయత్నించండి దేశ ధర్మాలను కాపాడి. థ్యాంక్ యూ.